बीसी गोसा पोस्टर नु बीजेपी बीसी नेतलु आविष्करिंचारु। ई संदर्भंगा बीजेपी नेता माजी एंपी बुर नरसय्य गौड् मात्लाडुतू केसीआर बीसील मीद कक्ष पेंचुकुन्नाडनी आरोपिंचारु। आयन डीएनए लोने बीसी व्यतिरेकत उंदनी केसीआर बीसीलनु अष्टदिग्बंधनं चेस्तुन्नारन्नारु। तेलंगाणलो 15 लक्षल बीसी कुटुंबालु अत्यंत पेदरिकंलो उन्नायनी बीजेपी ओबीसी सम्मेलनानिकि भयपडि केसीआर बीसीलकु लक्ष भिक्ष अने पदकं पेट्टारनि आयन व्याख्यानिंचारु। 10000 कोट्लु ఆయన కేటాయించింది కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన మండిపడ్డారు। ఈ లక్ష భిక్ష ప్రోగ్రామ్ పూర్తి కావాలి అంటే 100 ఏళ్లు కావాలని ముగ్గురు బీసీ మంత్రులు కేసీఆర్ కోతులు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు। మిగతా మంత్రులకన్నా కేసీఆర్ కు వీళ్ళే ముందు డబ్బా కొడతారని వీళ్ళకు చీము రక్తం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు। పేదోడు పేదోడే ఒకరికి 10 లక్షలు మరొకరు లక్ష ఏంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు। కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు। ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది కూడా बीजेपी तरफ बीजेपी ओबीसी सम्मेलन चुनाबी भयपड़ आ रोजेद लक्षा भिक्ष अने पधकम बीसी लक्षा भिक्ष इपड़के लक्षल नलब रूम वेल अप्लीकेशन बीसी युवत सबसीडी लोन गत एमदाई क केसीआर स्टैल तेलुसु कदा ఒక పథకం అమలు చేయకుంటే మన కొత్త పథకానికి జంప్ చేస్తుంటాడు మళ్ళీ అది మర్చిపోయే లోపల ఇంకో పథకానికి జంప్ చేస్తుంటాడు సరే పెట్టిన 1 మంత్ లో 5 లక్షల 63000 అప్లికేషన్స్ వస్తే 5 లక్షల 63000 అప్లికేషన్స్ వస్తే మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత అండి 100 కోట్లు కేటాయించిన బడ్జెట్ 100 కోట్లు మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది కులవృత్తుల మీద బతుకుతున్నారు వాళ్ళకి టీఏ లేదు డీఏ లేదు పెన్షన్ లేదు ప్రభుత్వ సహకారం లేదు వాళ్ళ కష్టార్జితం వాళ్ళ యొక్క కష్టంతో బతుకుతున్నారు ఆ 10 లక్షల మంది ఉంటే ఈ లక్ష భిక్ష ఇస్తా కూడా 10000 కోట్లు కావాలి 10000 కోట్ల బదులైన వారు ప్రకటించినటువంటి బడ్జెట్ 100 కోట్లు వారు ప్రకటించినటువంటి బడ్జెట్ కేవలం 100 కోట్లు మళ్ళీ దూరత వర్గానికి 300 కోట్లు ఇస్తాడంట 300 మందికి ఇస్తాడంట ఇది నిరంతర ప్రక్రియ అంట అంటే ఈ లెక్కన అందరికి లక్ష భిక్ష చేస్తే దాదాపు 200-300 సంవత్సరాలు అవుతదేమో ఆయన మా కొడుకు కొడుకు తర్వాత మనవడు మనవడు తర్వాత ముదిమనవడు తర్వాత ముది మనవడు వాళ్ళందరూ రాజ్యవేళ్ళా కూడా ఈ లక్ష భిక్ష ప్రోగ్రామ్ అమలు కాదు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రశ్నిస్తున్నాను ఇక ముచ్చట ముగ్గురు బీసీ మంత్రులు ఉన్నారు ముచ్చట ముగ్గురు బీసీ మంత్రులు ఉన్నారు వాళ్ళ ముగ్గురు చూస్తే నాకు ఏం గుర్తుస్తుందంటే గాంధీ మూడు కోతలు ఏదైతే మాకు ఉన్నది కదా చూడరు వినరు మాట్లాడరు అది గాంధీ కోతలు ఇక్కడ మూడు కేసీఆర్ కోతలు బీసీల సమస్యలు వినరు బీసీల సమస్యలు మాట్లాడరు బీసీల సమస్యలు చూడరు ఇవి కేసీఆర్ కోతులు డబ్బా కొట్టమంటే మాత్రం 17 మంత్రుల వీళ్ళే ఫస్ట్ ఉంటారు ఒకళ్ళేమో కేసీఆర్ దేవుడు అంటాడు ఓడేమో కేసీఆర్ అవిదవ జ్యోతిరావు ఫోరే అంటాడు డబ్బా కొట్టడానికి కూడా కనీసం మాకు ఆర్బీసీ డబ్ల్యూసీ ఉండాలి కదా చీము రక్తం ఉండాలి కదా డబ్బా కొట్టడానికి కూడా ఏదైనా చేస్తే డబ్బా కొట్టొచ్చు।